ఇదో ముఖ్యమంత్రి, ఇదో మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని ఆయన, గుర్తుపెట్టుకుని. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచీలు ఊడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చానయ్యా మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను వీడి భయపడి నేను గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని, పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో తప్ప. ఏం చేస్తావు నువ్వు దిగొచ్చావు నువ్వు? మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి బళ్ళింగు చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది, ఆటిన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాస్ సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత కానీ మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్నీ తెగించినాను రా బాబు. నా దేశం నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను, నేను సున్నితం కనిపించచ్చేమో సన్నగా పల్చగా నాకు తెలియదు, నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి